హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? రాష్ట్రాన్ని వరుసగా 3 సార్లు పాలించిన వ్యక్తి మరియు క్రియాశీల ఎంపీగా ఉన్న అతను చనిపోయినప్పుడు కేవలం 130 రూపాయలు మాత్రమే అతని వద్ద ఉన్నాయి. స్వతంత్ర సమరయోధుడు, ప్రజల శ్రేయస్ కోసం తన జీవితమంతా అంకితం చేసిన నిజాయితీ గల రాజకీయ నాయకుడు తన సొంత ప్రజలచే ఓడించబడ్డాడు. అతని కథ వినాలనిపిస్తుంది కదా. అతనే కామరాజ్ నాడర్. 6 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయాడు. తల్లి అతనిని కొన్ని సంవత్సరాలు పాఠశాలకు పంపింది. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండడంతో మధ్యలోనే మానివేయాల్సి వచ్చింది. అతను తన మామ దుకాణంలో పనిచేస్తున్నప్పుడు ప్రతిరోజు వార్తాపత్రికలు చదవడం ద్వారా రాజకీయాలపై ఆసక్తిని పెంచుకున్నాడు. కానీ ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడానికి మనందరికీ మన జీవితంలో ఒక మలుపు అవసరం. అతనికి కూడా ఒక మలుపు వచ్చింది. అదే జలియన్వాలాబాగ్ ఊచకోత. ఆ ఊచకోత యావత్ దేశాన్ని కుదిపేసింది. అప్పుడే అతను అన్నిటినీ విడిచిపెట్టి జాతీయ స్వతంత్రం కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాడు. అతను పూర్తికాల రాజకీయ కార్యకర్తగా కాంగ్రెస్లో చేరినప్పుడు అతని వయసు కేవలం 18 సంవత్సరాలు. మహాత్మాగాంధీ మదురై పర్యటన సందర్భంగా మహాత్మాగాంధీని కలిసే అవకాశం వచ్చింది. స్వతంత్ర ఘట్టంలో పాలు పంచుకున్నందుకు బ్రిటిషర్లు 6 సార్లు జైలుకు పంపారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారు భారతీయ ప్రజల నుండి యుద్ధం కోసం నిధులు సేకరించారు. కామరాజ్ నాడర్ తమిళనాడు అంతటా ప్రచారం చేసి యుద్ధ నిధులకు సహకరించవద్దని ప్రజలను కోరాడు. ఈ కారణంగా అతను మళ్ళీ 9 నెలలు జైలులో ఉన్నాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, అతను జైలులో ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిలర్గా ఎంపికయ్యాడు. అతను 9 నెలల తర్వాత బయటికి వచ్చినప్పుడు చేసిన మొదటి పని కౌన్సిలర్ పోస్ట్కి రాజీనామా. కారణం ఏమిటని ప్రశ్నించగా, తాను జైలులో ఉన్నప్పుడు ఆ పదవికి న్యాయం చేయలేదని, పూర్తి న్యాయం చేయలేనప్పుడు ఏ పదవిని స్వీకరించకూడదని అన్నారు. నేను ముందే చెప్పినట్లు కామరాజ్ నాడర్ని బ్రిటిష్ వారు 6 సార్లు అరెస్ట్ చేశారు. అతను 3000 రోజులకు పైగా జైలు జీవితం గడిపాడు. అంటే 8 సంవత్సరాలకు పైగా జైల్లో ఉన్నాడు. స్వతంత్ర సమరయోధుడిగా అతని జీవితంలోని ఈ భాగం చాలామందికి తెలియదు. దురదృష్టవశాత్తు తమిళ ప్రజలకు కూడా అంతగా తెలియదు. మనకు స్వతంత్రం వచ్చేనాటికి అతనిని విస్మరించలేని రాజకీయ నాయకుడు అయ్యాడు. ఆయన 1954లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రిగా ఆయన చేసిన పనులు భారతదేశం మొత్తంలో ఎవరు చేసి ఉంటారని నేను అనుకోను. అతను చేసిన మొదటి పని ఎడ్యుకేషన్ సిస్టమ్ను సంస్కరించడం. గత ప్రభుత్వాలు నిధులు సరిపోక మూసివేసిన 6000 పాఠశాలలను తిరిగి తెరిపించాడు. అంతటితో ఆగలేదు. 12000 పాఠశాలలను ప్రారంభించాడు. తద్వారా విద్యార్థులు పాఠశాలకు 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లే అవసరం ఉండేది కాదు. ప్రాథమిక పాఠశాల లేని గ్రామం మరియు ఉన్నత పాఠశాల లేని పంచాయతీ ఉండేది కాదు. విద్యను తమిళనాడు అంతటా పూర్తిగా ఉచితం చేశారు. చాలా పాఠశాలలు ఉన్నప్పటికీ పిల్లలు స్కూలుకు రావడం లేదని గమనించారు. పిల్లలు బడికి వెళ్లడం కంటే పనికి వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవి. మనకు స్వతంత్రం అప్పుడే వచ్చింది. దేశం చాలా దయనీయ స్థితిలో ఉంది. ప్రజలు తమ కడుపు నింపుకోవడం కష్టంగా ఉండేది. కాబట్టి వారు విద్య కంటే డబ్బు సంపాదించడానికి ఇష్టపడేవారు. దీనిని గ్రహించిన కామరాజ్ నాడర్ ఒక ఐకానిక్ స్కీమ్ను రూపొందించారు. అది తమిళనాడులోనే కాదు, భారతదేశం అంతటా విద్యారంగాన్ని మార్చివేసింది. అదే మధ్యాహ్న భోజన పథకం. ఇది పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ రోజుకు కనీసం 1 పూట భోజనం అందించే పథకం. ఊహించినట్లుగానే తల్లిదండ్రులు తమ పిల్లలను కేవలం ఆహారం కోసం పాఠశాలలకి పంపడం ప్రారంభించారు. బ్రిటిష్ కాలంలో విద్యా రేట్ కేవలం 7% మాత్రమే. కామరాజ్ నాడర్ తర్వాత ఇది 37%కు చేరుకుంది. అది 10 సంవత్సరాలలోపు. 3 సార్లు కామరాజ్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. 1962 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా తన బలాన్ని కోల్పోతున్నట్టు గమనించడం ప్రారంభించారు. దానిని నిలువరించడానికి అతను ఒక ప్లాన్ తయారు చేశారు. ఇది భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏ రాజకీయ నాయకుడు కూడా ఆలోచించలేనిది. దానినే కే ప్లాన్ అని పిలుస్తారు. అంటే కామరాజ్ ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం పార్టీలోని పెద్ద నాయకులు తమ పదవులను వదిలేసి పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాలి. యువకులు ఉన్నత స్థానాలను అధిరోహించి దేశాన్ని నడిపించాలి. 1963లో అతను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరినీ వారి పదవులు వదులుకోమని ప్రతిపాదించాడు. తనను అనుసరించి చాలామంది సీనియర్ నాయకులు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. అతను రాజీనామా చేసిన వారంలోపే 1963 అక్టోబర్ 9వ తేదీన భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత కొన్ని నెలల్లో ప్రధానమంత్రి నెహ్రూ మరణించారు. దేశానికి, పార్టీకి కూడా అది చాలా కీలకమైన సమయం. కామరాజు పార్టీ అధ్యక్షుడిగా ఉన్నందున ఆయనకు ప్రధానమంత్రి కావడానికి అవకాశం ఉన్నా అందుకు నిరాకరించి లాల్ బహదూర్ శాస్త్రిని ప్రధానిని చేశారు.
దురదృష్టవశాత్తు లాల్ బహదూర్ శాస్త్రి కూడా 2 ఏళ్లలో మరణించారు. అప్పుడు అతను నెహ్రూ కుమార్తె ఇందిరను ప్రధానమంత్రిగా సిఫార్సు చేశారు. అతను ఆ సమయంలో కింగ్ మేకర్గా ప్రసిద్ధి చెందాడు. కానీ తరువాత ఇందిరాగాంధీతో విభేదాలు వచ్చాయి. ఈ విభేదాల కారణంగా సంబంధాలు చాలా దెబ్బతిన్నాయి. జాతీయ రాజకీయాల నుంచి తప్పుకొని రాష్ట్ర రాజకీయాల వైపు దృష్టి సారించారు. ఎమర్జెన్సీ సమయంలో ఎందరో స్వతంత్ర సమరయోధులను ఇందిరా ప్రభుత్వం అరెస్ట్ చేసినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించిన వ్యక్తి. మనందరికీ తెలిసినట్లుగా నిజాయితీపరులు చాలా బాధపడతారు, కష్టపడతారు. తమిళనాడులోని ప్రతిపక్ష పార్టీ అతనిపై అవినీతికి సంబంధించి పదే పదే ఆరోపణలు చేసింది. దీంతో 1967లో సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. అయితే నేడు అదే పార్టీ ఎన్నికల ప్రచారంలో కామరాజులా పాలిస్తామని చెప్తుంది. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన తల్లి ఉంటున్న ఇంటికి పురపాలక సంఘం నేరుగా నీటి కనెక్షన్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న ఆయన వెంటనే డిస్కనెక్ట్ చేయాలని ఆదేశించారు. జెడ్ లెవెల్ సెక్యూరిటీని ఉపయోగించుకోవడానికి నిరాకరించి ముఖ్యమంత్రి హోదాలో కేవలం ఒక పోలీస్ వాహనంతో ప్రయాణించేవారు. అతను పెళ్లి చేసుకోలేదు, సీఎం పదవికి రాజీనామా చేశారు. ఆయన 10 ఏళ్ళు సీఎంగా ఉన్నా ఆయనకు ఇల్లు లేదు, ఆస్తి లేదు, చనిపోయే సమయానికి మంత్రిగా ఉన్నారు. అప్పటికి అతని దగ్గర ఉన్న ఆస్తి కేవలం 130 రూపాయలే. ఈ వ్యక్తి తన జీవితం అంతా ప్రజల శ్రేయస్సు కోసం అంకితం చేశాడు. అతని కథ ఎక్కువ మంది చేరాలని మీకు అనిపిస్తుంది కదా, అలా అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొంతమంది యువ రాజకీయ నాయకులకి ప్రేరణగా ఉంటుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు. జై హింద్.